వైసీపీ కాంగ్రెస్ దోస్తి మీద పీకే ప్రతిపాదనలపై ఘాటుగా స్పందించారు మంత్రి గుడివాడ అమర్నాథ్. కాంగ్రెస్ ని భూస్థాపితం చేసేందుకు వైసీపీ పుట్టిందని, స్ట్రాటజిస్టుల సలహాలు మాత్రమే ఇస్తారు, అమలు నిర్ణయం నాయకుడిది అన్నారు గుడివాడ అమర్నాథ్. కాంగ్రెస్ సోనియాను జగన్ ఎదిరించి నిలబడ్డారని, 135 ఏళ్ల కాంగ్రెస్ ను సీట్ల కోసం వెతుక్కునే స్థాయికి వైసీపీ దిగజార్చిందని అన్నారు గుడివాడ అమర్నాథ్. భూస్థాపితం చేయడం కోసమే మా పార్టీ పుట్టింది, అటువంటి పార్టీతో మేమెందుకు కలుస్తాం? ఈ దేశంలో స్ట్రాటజిస్ట్ చెప్పినన్ని చేయాలనేటువంటిది ఎవరికి లేదు. స్ట్రాటజిస్ట్ అనేవాళ్ళు ఏంటి, మనకు స్ట్రాటజీలు చెప్తారు, ఏవి ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది నాయకుడి ఇష్టం. సో ఇటువంటి క్రమంలో అసలు వాస్తవంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో భూస్థాపితం కావడానికి పునాది వేసింది జగన్మోహన్ రెడ్డి. అసలు ఆ రోజు సోనియా గాంధీని ఎదిరించేటువంటి మగాడు ఎక్కడున్నాడు? అసలు ఈ దేశంలో సోనియా గాంధీ ఆ రోజు 2004 నుంచి 2014 వరకు ఈ దేశ రాజకీయాల్ని, దేశాన్ని శాసిస్తున్నటువంటి సమయంలో అసలు అంత ధైర్యం చేయగలిగేటువంటి మగాడు ఎవరు అసలు ఆ రోజు దేశంలో ఉండేది? ఒక జగన్మోహన్ రెడ్డి తప్పితే అటువంటి మగాడు వచ్చి పునాది వేసి ఈరోజు 130 సంవత్సరాలు చరిత్ర వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు అసలు సీట్ల కోసం ఎదుక్కునేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చాడు. అటువంటి పార్టీతో మేము కలవండి అవుతారు ఎవరన్నా? కాంగ్రెస్ పార్టీని భూస్థాపితం చేయడం కోసమే మా పార్టీ పుట్టింది, అటువంటి పార్టీతో మేము ఎందుకు కలుస్తాం? ఈ దేశంలో స్ట్రాటజిస్ట్ చెప్పినన్ని చేయాలనేటువంటిది ఎవరికి లేదు. స్ట్రాటజిస్ట్ అనేవాళ్ళు ఏంటి, మనకు స్ట్రాటజీలు చెప్తారు, ఏవి ఇంప్లిమెంట్ చేయాలనేటువంటిది నాయకుడి ఇష్టం. సో ఇటువంటి క్రమంలో అసలు వాస్తవంగా ఫస్ట్ ఆఫ్ ఆల్ కాంగ్రెస్ పార్టీ ఈరోజు దేశంలో భూస్థాపితం కావడానికి పునాది వేసింది జగన్మోహన్ రెడ్డి. అసలు ఆ రోజు సోనియా గాంధీని ఎదిరించేటువంటి మగాడు ఎక్కడున్నాడు? అసలు ఈ దేశంలో సోనియా గాంధీ ఆ రోజు 2004 నుంచి 2014 వరకు ఈ దేశ రాజకీయాల్ని, దేశాన్ని శాసిస్తున్నటువంటి సమయంలో అసలు అంత ధైర్యం చేయగలిగేటువంటి మగాడు ఎవరు అసలు ఆ రోజు దేశంలో ఉండేది? ఒక జగన్మోహన్ రెడ్డి తప్పితే అటువంటి మగాడు వచ్చి పునాది వేసి ఈరోజు 130 సంవత్సరాలు చరిత్ర వెళ్ళినటువంటి కాంగ్రెస్ పార్టీని ఈరోజు అసలు సీట్ల కోసం ఎదుక్కునేటువంటి పరిస్థితి తీసుకుని వచ్చాడు.